ప్రభుత్వ విద్యారంగ పిఆర్సి పరిరక్షణ ఉపాధ్యాయ పదోన్నతుల సాధనకై పిఆర్టీయుఎస్ ఉపాధ్యాయ సంఘం కదం తొక్కారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుట మహాధర్నాలు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు బదిలీలు కల్పించాలని తెలియజేశారు. ఫిట్మెంట్ను 45% ప్రకటించి వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విడుదల చేసి నిర్వహించాలని చెప్పారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని పేర్కొన్నారు. పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటన అమలు, ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో సిపిఎస్ రద్దు మరియు ఇంకా ఉపాధ్యాయుల అనేక పెండింగ్ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాట మార్గాన్ని ఎంచుకోక తప్పడం లేదని అన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్ సమాన స్థాయి ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో మండల పిఆర్టీఎస్ జిల్లా కార్యవర్గ సంఘ సభ్యులు, మండల నాయకులు, భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పిఆర్టీ పిలుపు ఇచ్చిన మేరకు జిల్లాల కేంద్రంగా చేసుకుని కదిలిన కార్యకర్తలను అడిగితే ఈ ర్యాలీని చూస్తే సమాధానం తెలుస్తుంది కేసీఆర్ గారికి. మరియు ఇంత అధ్వానమైన డిఏ కూడా ఇంత పర్సెంట్ ఇవ్వరు అలాంటిది. మరి 7.5 ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు? 31 నెలలుగా ఎదురు చూస్తున్న ఐఆర్ లేదు, పిఆర్సి లేదు, మరి ఏమనుకుంటున్నారు మీరు? సకల జనుల సభ్యులు మరి మమ్మల్ని అందరినీ పావుగా చేసి మరి ఉద్యమాన్ని నడిపించి గద్దెనెక్కారు. ఇవాళ గద్దె దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ కాదు, ఎందుకంటే మేము 10 ఎప్పుడూ లేని విధంగా 30 ఏళ్ల సర్వీస్లో మేము 10 రోజులు వేతనాల కోసం ఆగాల్సి వస్తుంది. ఎక్కడ సమస్యలు అక్కడ గుప్పగా చేశారు కావాలని. ప్రభుత్వ పాఠశాలలను ఎంత నిర్లక్ష్యం చేశారు అంటే ఈరోజు